మోడీ గారితో నాకు వ్యక్తిగతంగా ఏమి విభేదాలు లేవు. కేవలం మీ కోసం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే నేను తగాదా పడ్డాను. మరి ఎందుకు కలిశారు? మళ్ళీ ఎవరికి చెప్పి కలిశారు? ఏ ప్రజల కోసం కలిశారు? ఏం సాధించారు? 2019 ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు మోడీ గారిని భారతీయ జనతా పార్టీని పాచిపోయిన లొడ్లని మోసం చేసిందని దగా చేసిందని చెప్పినటువంటి మీ దృష్టిలో ప్రశ్నించాను నిలదీశాను చెప్పేటువంటి ఇవాళ మీరు ఏ ఉద్దేశంతో మీరు కలిశారు? ఏ మేలు కోసం కలిశారు? ఎవరి మేలు కోసం కలిశారు? కలిసి ఏం చేశారు? ఏం సాధించారు? ఇవాళ మీరేం సాధించారు? స్పెషల్ స్టేటస్ సాధించారా? జగన్ గారిని జగన్ గారు మీకు 2019 ఎన్నికలు అవగానే చెప్పాడు మన దురదృష్టం మోడీ గారికి సొంతంగా బలం వచ్చేసింది. మనం ఊహించినట్టుగా బొటాబొటీ మార్పులతో ఆయన పాస్ అవ్వలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలై ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఢిల్లీ వెళ్ళంగానే ఆయన చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రజలకి. మీరేం చేస్తున్నారు? చెప్పారు కదా ఈ ప్రజల కోసమే నేను మోడీతో తగాదా పడ్డాను, మళ్ళీ మోడీతో కలిశానని. ఎందుకు కలిశారు? స్పెషల్ స్టేటస్ ఏమైనా తెచ్చారా? వైజాగ్ స్టీల్ ఏమైనా నిలబెట్టారా? ఏం మాట్లాడొచ్చారు అమిత్ షా గారితో, మోడీ గారితో? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు? వైజాగ్లో మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? ఎవరిని దగా చేస్తారు మీరు మాట్లాడుతున్నారు? నన్ను మాటలతో హింసిస్తున్నారు, నన్ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నారు వైసీపీ వాళ్ళందరూ. సిబిఐ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారని మీరు మాట్లాడతారు. ఈరోజు మాట్లాడారు కదా మీరు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు అవునో కాదో మనం మాట్లాడుకుందాం. 2022 ఈ సంవత్సరం మార్చి 14 ఈ గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో సాయంత్రం 7 గంటలకి మీ పార్టీ ఆవిర్భావ సభ అని చెప్పిన ఒకటి పెట్టి తంతు ఏం మాట్లాడారు ఆ రోజు? ఆ సభలో ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పార్టీలన్నీ కలవాలి, బీజేపీ కూడా నేను ఇదే చెప్తున్నాను చంద్రబాబుతో కలవాలని చెప్పి మాట్లాడారు. మీరే కదా మాట్లాడింది. 2012లో ఏం చెప్పారు అంటే 14 తర్వాత నేను 2012లో పార్టీ పెడదామని చంద్రబాబు దగ్గరికి వెళ్తే నువ్వు పార్టీ పెడితే జగన్ గెలుస్తాడు, నువ్వు పార్టీ పెట్టబోకు నన్ను సపోర్ట్ చేయమని చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నేను పార్టీ పెట్టలేదన్నారు. 14లో పార్టీ పెట్టి చంద్రబాబు కోటేయమన్నారు. 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలిపోవాలి కాబట్టి చీలిపోకుండా ఏకీకృతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూరుతుందని చెప్పని విడిగా పోటీ చేశానని చెప్పారు. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, మనందరం చంద్రబాబు వెనకాల చేరాలని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం అని చెప్తున్నారు. నిజాయితీగా మిమ్మల్ని ఎవరైనా చంద్రబాబు దత్తపుత్రుడు అనుకుండా ఉండాలంటే 2024 ఎన్నికల్లో మీరు ఎన్నికల్లో ఎవరితో వెళ్ళారో అప్పుడు చూద్దాం మీరు దత్తపుత్రుడా కాదా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దత్తపుత్రుడు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎవరైతే మీరు అంటగాగుతున్నారో ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్లమెంట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నీతిమంతుడా, జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గారిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి వెళ్తే అవినీతిపరుడు అయిపోయాడా, సిబిఐని అడ్డగోలుగా వాడుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకులు పార్లమెంట్లో మాట్లాడినటువంటి సంభాషించినటువంటి మాటలు ఆన్ రికార్డులో ఉందా లేదో చూసుకోండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులకే కాదు పార్లమెంట్లో మాట్లాడిన మాటలే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు గనుకే తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ గారు ఇద్దరు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా వేధిస్తున్నారని నమ్మారు కాబట్టి ఇవాళ కేసులున్నా కూడా అక్రమమని నమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని బాధ్యతలను అప్పగించిన మాట. మరి ప్రజలు నమ్మినప్పుడు మీకేంటి బాధ? ప్రజలు నమ్మారు కానీ మీరు చంద్రబాబు మాత్రం అదే మాటలు మాట్లాడతారు. మీరు దత్తపుత్రుడు కాదు 2024లో చూద్దాం. మీరు గనక ఇవాళ
మాట్లాడినట్టుగా మీరు ఇండివిడ్యువల్ వ్యక్తిగతంగా ఎల్తే ఇప్పటిలో మాట్లాడినట్టుగా కాకుండా ఇప్పటిం సభకు భిన్నంగా ఇవాళ పరుచూరు సభలో మాట్లాడినట్టుగా మీరు వంటరగానికి ఎల్తే ఖచ్చితంగా మేము కూడా పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు దత్తుడు కాదు అని చెప్పని మేము కూడా ఆ రోజు మాట్లాడతాం కాబట్టి వెయిట్ చేద్దాం నువ్వు దత్తపుత్రుడో కాదు ఇప్పటిలో మాట్లాడిన మాట ఏమైంది రోజుకు ఒక మాట పోటకు ఒక మాట మన పొత్తులు మన స్నేహాలు అనేది ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం కేంద్రంలో మీకు చేతనైతే మీరంటకాగేట్ ఏంటి మీరు ఎవరి సంకనెక్కి తిరుగుతున్నారో ఆ భారతీయ జనతా పార్టీ నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మీకు చేతనైతే మీలో నిజంగా ఇవాళ మాట్లాడినటువంటి సభలో మాటల్లో నిజాయితీ ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో కౌలు రైతుల కోసం చట్టాలు చేయించండి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మీ నిజాయితీని మేము కూడా వేణోళ్ళ కీర్తిస్తాము మోడీ గారితో నాకు వ్యక్తిగతంగా ఏమీ విభేదాలు లేవు కేవలం మీ కోసం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే నేను తగాదా పడ్డాను మరి ఎందుకు కలిశారు మళ్ళీ ఎవరికి చెప్పి కలిశారు ఏ ప్రజల కోసం కలిశారు ఏం సాధించారు 2019 ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు మోడీ గారిని భారతీయ జనతా పార్టీని పాచిపోయిన లొడ్లని మోసం చేసిందని దగా చేసిందని చెప్పినటువంటి మీ దృష్టిలో ప్రశ్నించాను నిలదీశాను చెప్పేటువంటి ఇవాళ మీరు ఏ ఉద్దేశంతో మీరు కలిశారు ఏ మేలు కోసం కలిశారు ఎవరి మేలు కోసం కలిశారు కలిసి ఏం చేశారు ఏం సాధించారు ఇవాళ మీరేం సాధించారు స్పెషల్ స్టేటస్ సాధించారా జగన్ గారిని జగన్ గారు మీకు 2019 ఎన్నికల అవగాహన చెప్పాడు మన దురదృష్టం మోడీ గారికి సొంతంగా బలం వచ్చేసింది మనం ఊహించినట్టుగా బొటాబొటి మార్కులతో ఆయన పాస్ అవ్వలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలై ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఢిల్లీ వెళ్ళంగానే ఆయన చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకి మీరేం చేస్తున్నారు చెప్పారు కదా ఈ ప్రజల కోసమే నేను మోడీతో తగాదా పడ్డాను మళ్ళీ మోడీతో కలిశానని ఎందుకు కలిశారు స్పెషల్ స్టేటస్ ఏమైనా తెచ్చారా వైజాగ్ స్టీల్ ఏమైనా నిలబెట్టారా ఏం మాట్లాడొచ్చారు అమిత్ షా గారితో మోడీ గారితో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు వైజాగ్లో మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు ఎవరిని దగా చేస్తారు మీరు మాట్లాడుతున్నారు నన్ను మాటలతో హింసిస్తున్నారు నన్ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నారు వైసీపీ వాళ్ళందరూ సిబిఐ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు మాట్లాడతారు ఈరోజు మాట్లాడారు కదా మీరు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు అవునో కాదో మనం మాట్లాడుకుందాం 2022 ఈ సంవత్సరం మార్చి 14 ఈ గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో సాయంత్రం 7 గంటలకి మీ పార్టీ ఆవిర్భావ సభ అని చెప్పాను ఒకటి పెట్టి తంతు ఏం మాట్లాడారు ఆ రోజు ఆ సభలో ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పార్టీలన్నీ కలవాలి బీజేపీకి కూడా నేను ఇదే చెప్తున్నాను చంద్రబాబుతో కలవాలని చెప్పి మాట్లాడారు మీరే కదా మాట్లాడింది 2012లో ఏం చెప్పారు అంటే 14 తర్వాత నేను 2012లో పార్టీ పెడదామని చంద్రబాబు దగ్గరికి వెళ్తే నువ్వు పార్టీ పెడితే జగన్ గెలుస్తాడు నువ్వు పార్టీ పెట్టబోకు నన్ను సపోర్ట్ చేయమని చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నేను పార్టీ పెట్టలేదన్నారు 14లో పార్టీ పెట్టి చంద్రబాబు కోటేయమన్నారు 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలిపోవాలి కాబట్టి చీలిపోకుండా ఏకీకృతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూరుతుందని చెప్పని విడిగా పోటీ చేశానని చెప్పారు మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు చీలిపోకూడదు మనందరం చంద్రబాబు వెనకాల చేరాలని చెప్పారు ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం అని చెప్తున్నారు నిజాయితీగా మిమ్మల్ని ఎవరైనా చంద్రబాబు దత్తపుత్రుడు అనుకుండా ఉండాలంటే 2024 ఎన్నికల్లో మీరు ఎన్నికల్లో ఎవరితో వెళ్ళారో అప్పుడు చూద్దాం మీరు దత్తపుత్రుడా కాదా ఇక జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దత్తపుత్రుడు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎవరైతే మీరు అంటగాగుతున్నారో ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్లమెంట్ లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నీతిమంతుడా, జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గారిని నిరోధించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్తే అవినీతిపరుడు అయిపోయాడా, సిబిఐని అడ్డగోలుగా వాడుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకులు పార్లమెంట్లో మాట్లాడినటువంటి సంభాషించినటువంటి మాటలు ఆన్ రికార్డులో ఉందా లేదో చూసుకోండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులకే కాదు పార్లమెంట్లో మాట్లాడిన మాటలే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు గనుకే తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ గారు ఇద్దరు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా వేధిస్తున్నారని నమ్మారు కాబట్టి ఇవాళ కేసులు ఉన్నా కూడా అక్రమమని నమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని బాధ్యతలను అప్పగించిన మాట మరి ప్రజలు నమ్మినప్పుడు మీకేంటి బాధ? ప్రజలు నమ్మారు కానీ మీరు చంద్రబాబు మాత్రం అదే మాటలు మాట్లాడతారు. మీరు దత్తపుత్రుడు కాదు 2024లో చూద్దాం. మీరు గనక ఇవాళ మాట్లాడినట్టుగా మీరు ఇండివిజువల్ వ్యక్తిగతంగా వెళ్తే ఇప్పటంలో మాట్లాడినట్టుగా కాకుండా ఇప్పటం సభకు భిన్నంగా ఇవాళ పరుచూరు సభలో మాట్లాడినట్టుగా మీరు ఒంటరిగానికి వెళ్తే ఖచ్చితంగా మేము కూడా పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు దత్తుడు కాదు అని చెప్పని మేము కూడా ఆ రోజు మాట్లాడతాం. కాబట్టి వెయిట్ చేద్దాం. నువ్వు దత్తపుత్రుడో కాదో ఇప్పటంలో మాట్లాడిన మాట ఏమైంది? రోజుకొక మాట పూటకొక మాట మన పొత్తులు మన స్నేహాలు అనేది ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. కేంద్రంలో మీకు చేతనైతే మీరంటకాగేటేంటి, మీరు ఎవరి సంకనెక్కి తిరుగుతున్నారో ఆ భారతీయ జనతా పార్టీ నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మీకు చేతనైతే మీలో నిజంగా ఇవాళ మాట్లాడినటువంటి సభలో మాటల్లో నిజాయితీ ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో కౌలు రైతుల కోసం చట్టాలు చేయించండి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మీ నిజాయితీని మేము కూడా వేణోళ్ళ కీర్తిస్తాము.